Namasakala Kalyana Karini Karuna Atmani Sivatsa Vakshase Tasmai Lakshmi Narayana Atmani Sri Venkateswara Swami Vari Yokka Sahasranamavali Lo 233va Namam Om Jatavate Namaha Jatavan Ante Jadalu Galiginatuvanti Vadu ఏమిటి ఇది ఒక లక్షణమా రామచంద్ర స్వామి యొక్క చరిత్ర చెప్పుకోవటానికి అని అంటే నిజంగా గొప్ప లక్షణమే. ఎందుకంటే రాముడు అరణ్యవాసానికి వెళ్లే ముందు ఒక మాట జైకమ్మ దగ్గర ఆయన చెప్పుకున్నాడు, అమ్మా నేను ఎప్పుడూ కూడా మనహ రూపమైనటువంటి సన్యాసిని, నేను ఎప్పుడూ కూడా రాజ్య రమయందు ఉంటే ఎలా ఉంటానో అరణ్యవాసములో ఒక వల్కలధారి జడలు ధరించినటువంటి వాడిని తాపసోత్తములు ఎలా ఉంటారో అలా ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనస్థితిని కలిగి ఉంటాను అని చెప్పి. నిజానికి అటువంటి స్థితి ఉన్నదా? నాహమర్థపరో దేవి లోకమా ఉత్సుముత్సహి విద్ధిమాం ఋషిభి తుల్యం విమలం ధర్మమాశ్రితం అని చెప్పుకున్నాడు. అలాగే అరణ్యానికి వెళ్ళాడు, ఆ యొక్క నారచీరలు కట్టుకున్నాడు. కట్టుకోవడమే కాదు, మర్రిపాలు తీసుకుని ఎప్పుడూ కూడా కేశ సంస్కారంతో ఉండకూడదు అరణ్యవాసం చేసినప్పుడు, అటువంటి జడలతో ఉన్నాడని చెప్పి రాముడు ఆ వెళ్ళినప్పుడు ఆ మర్రిపాలు తాను పోసుకుని అలా కేశపాశాన్ని అలా చేసుకుంటే వెంటనే ఆయనకి నీడవలి ప్రవర్తించేటువంటి వాడైనటువంటి లక్ష్మణస్వామి కూడా అలాగే చేశాడు. అయ్యో మర్రిపాలు నెత్తిన పోసుకున్నాడా, నేను కూడా అలాగే ఉంటాను ఆ యొక్క రాజ్యంలో ఉన్నప్పటికీ అయోధ్యలో ఉన్నప్పటికీ అని చెప్పి భరతుడు కూడా అదే చేశాడు. రాముడు అలాగే ఉన్నాడా అరణ్యవాసం అంతా అంటే కావ్యం కదా, రామాయణంలో వాల్మీకి మొదట్లో చెప్పాడు కానీ తర్వాత అలా ఉన్నాడో లేదో చెప్పలేదు, కానీ అలాగే ఉన్నాడు, అలాగే కనిపించాడు కూడా. అందుకే రావణాసురుడు సముద్రం దాటి వానరులతో పాటు నరశ్రేష్ఠుడైనటువంటి రాముడు లక్ష్మణ సమేతుడై వచ్చేస్తూ ఉంటే చూసి అయ్యో ఏమిటిది ఎక్కారో హేయమేవ మే ఎదరయ, అసలు నాకు ఇదే ధిక్కారం, శత్రువులు ఉన్నారు రావణాసురుడికి అని అంటే ఎక్కారో హేయమేవ మే ఎదరయ తత్రాప్యసౌ తాపస, వీళ్ళ ఈ తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు నారచీరలు కట్టుకుని జటావాన్ అని చెప్పబడేటువంటి ఆ మర్రిపాలతో జడలు వేసుకున్నటువంటి వాళ్ళ తత్రాప్యసౌ తాపస రామలక్ష్మణులు అనలేదు, అయోధ్య రాకుమారులు అనలేదు, గొప్ప బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు అనలేదు. రావణాసురుడు చెప్తున్నాడు చూడండి, ఎక్కారో హేయమే వమే ఎదరయ్య తత్రాప్యసౌ తాపస సోప్యత్రైవ నిహంతి రాక్షస కులం జీవత్యహో రావణ. వాళ్ళు ఇక్కడికే వచ్చేసి జటాధారులైనటువంటి వాళ్ళు, నారబట్టలు కట్టుకున్నటువంటి వాళ్ళు, నా రాక్షస కులం, ఎవళ్ళైతే ఇంద్రజదాదులు వెళ్ళి బాల్యంలోనే ఆ యొక్క బ్రహ్మలోకము పర్యంతము కూడా సమస్త దేవతా కోట్లను భయభ్రాంతులను చేసినటువంటి వాళ్ళు, దిక్పాలకులను జయించినటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటే ఇక్కడికే వచ్చి ఈ తాపసులు ఈ జటావంతులు వచ్చి రావణ సంహారము చేయాలని చెప్పి రాక్షస సంహారం ముందుగా చేస్తున్నారా? ఎక్కారో హేయమేవమే ఎదరయ్య తత్రాప్యసౌ తాపస సోప్యత్రైవ నిహంతి రాక్షస కులం జీవత్యహో రావణ. కానీ రావణాసుడు బతికే ఉన్నాడే, అంటే బతికే ఉన్నాడే అంటే రావణాసుడు ఇంకెక్కడున్నాడు చచ్చిపోయినట్టే, ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి నా ఆత్మగౌరవాన్నే దెబ్బ కొట్టేస్తున్నారే వాళ్ళు. జీవత్యహో రావణ ధిక్ ధిక్ చక్రజితం ప్రబోధితవత కిం కుంభకర్ణేనవా, ఇంద్రుణ్ణి అవలీలగా జయించినటువంటి కుంభకర్ణుణ్ణి నిద్రలేపి మాత్రం ఏం ప్రయోజనం వచ్చింది కనుక. ధిక్ ధిక్ చక్రజితం ప్రబోధితవత కిం కుంభకర్ణేనవా, ఆ శక్రజిత్ అయినటువంటి వాడు ఇంద్రజిత్ అయినటువంటి వాడి వల్ల ప్రయోజనం లేదు, మేఘనాథుడి వల్ల తన కొడుకు వల్ల, అలాగే ఇంద్రుని జయించిన మరొకడైనటువంటి ఆ యొక్క కుంభకర్ణుడి వల్ల ప్రయోజనం లేదు. సోప్యత్రైవ నిహంతి రాక్షస కులం జీవత్యహో రావణ ధిక్ ధిక్ శక్రజితం ప్రబోధితవత కిం కుంభకర్ణేన వా స్వర్గగ్రామ టీకా విలుంఠన వృథా చునై కిమేభిర్భుజై, ఆ యొక్క స్వర్గద్వారాలని ఏనాడు కూడా తలుపులు తెరిస్తే లోపలికి వెళ్ళలేదు, వాళ్ళు భయంతో తలుపులు మూసేస్తే అమరావతి నగర కవాటాలని తన భుజాలతో పగలగొట్టాడు. ఏదో కోట ద్వారాలని పెద్ద పెద్ద దొంగలతో ఏనుగుల యొక్క కుంభస్థలాలపై ఉంచి పగలగొట్టడం అనేటువంటిది సర్వసాధారణంగా జరిగేటువంటి అంశం, కానీ వాటిని మించినటువంటి 1000 ఏనుగుల యొక్క బలం కలిగిన ఒక్కొక్క భుజంతో ఆ అమరావతి పట్టణ
ప్రధాన కవాటాలని పగలగొట్టినటువంటి భుజాలతో ఈ రావణాసురుడు ఉండి ఏమి ప్రయోజనం అని చెప్పాడు. కనుక సోప్యత్రైవ నిహంతి రాక్షసకులం అని చెప్పి చెప్పుకుంటే ఆయన ఏమన్నాడు, తాపసహ అన్నాడు. తపోవృత్తితో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు, ఎందుకంటే వాళ్ళు మనస్రూప సన్యాసులు వాళ్ళు అని చెప్పి తెలుసు. లక్ష్మణుడు కానీ రాముడు కానీ సీతమ్మవారు కానీ కేవలము బాహిరముగా వాళ్ళు నారచీరలు కట్టడము, ఆ యొక్క జడలు వేసుకోవటము కాదు మర్రిపాళ్ళతో, వాళ్ళు మనస్సులో కూడా అటువంటి వైరాగ్య భావం కలిగి ఉన్నారు. లోక రక్షణ కోసమే రావణ సంహారం చేసినటువంటి వాడు ఆయన. కనుక అటువంటి రామచంద్ర ప్రభు జటావల్కలవాన్ అనేటువంటి రూపంలో మనకి దర్శనమిస్తే మనం లోకంలో వైరాగ్యకరమైనటువంటి భూమికల్లో జీవనాన్ని గడుపుతాం. అంటే భోగభాగ్యాలు లేకపోతే, కేవలము కామములు తీర్చుకోకపోతే జీవితం ధర్మ మోక్షములకే పరిమితమైతే దారు సదృశ్యం అయిపోతుంది. జీవితం అలా దారు సదృశ్యం కాకూడదు, కామముతో కూడినదే ఉండాలి. కాకపోతే ఆ కోరిక ధర్మానికి విరుద్ధమై ఉండకూడదు. అది కూడా భగవంతునిదే, ఆ కోరిక కూడా. కోరిక భగవంతుడా అని అనకూడదు, భగవంతుడే చెప్పాడు కనుక అది నిజమే అనుకోవాలి. ధర్మ అవిరుద్ధ కామోస్మి మోక్షోస్మి భరతర్షభ అన్నాడు. ధర్మమునకు విరుద్ధము కానటువంటి కోరిక మనం తీర్చుకున్నా కూడా అప్పుడు మనం చక్కగా మోక్షాన్ని పొందవచ్చు. కనుక ధర్మము ప్రధానమైన ధర్మము వల్ల ఆ రాముడు జటావాన్ అని కీర్తింపబడ్డాడు. కనుక అటువంటి ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రుని యొక్క శ్రీచరణాలని కళ్యాణ ధర్మం కోసం ఆశ్రయిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 1000 నామాల్లో 234వ నామం ఓం పర్ణశాలాస్థాయ నమః. రాముడెవరు అంటే పర్ణశాల ఎందున్నటువంటి వాడు. పర్ణశాలస్థ అని రాముడిని ఎందుకు కీర్తించడము అని అంటే, ఆయన నిజంగా పర్ణశాలలో ఉండవలసినటువంటి వాడు కాదు, ఇనకుల చంద్రుడు. ఆయన సమస్త సంపదలను ఆగర్భము నుంచి పొందినటువంటి వాడు. అటువంటి రఘువంశ ప్రభవుడైనటువంటి రాముడు తండ్రి మాటకు తల ఒగ్గి అరణ్యాలకు వెళ్ళాడు. లక్ష్మణస్వామి ఓ మంచి పర్ణశాలను తయారు చేశాడు, అక్కడ నివాసం చేశాడు. అంటే హంసతూలిక తల్పాలపైన నిత్యము కూడా ఎన్నో మధుమయమైనటువంటి భక్ష్యాలతో ఎప్పుడూ కూడా కడుపు నింపుకునేటువంటి ఆయన కేవలం కందమూల ఫలాలు తింటూ వల్కలధారి అయి, అదేవిధంగా ఆయన ఎప్పుడూ కూడా జటావాన్ని పిలిపించుకుంటూ పర్ణశాల ఎందు ఉన్నాడు. అంటే ఋషుల వలె జీవితాన్ని గడపగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి రాముణ్ణి, వైరాగ్య ధన సంపన్నుణ్ణి మనం మానవ జీవితంలో నవనవోన్మేషమైన ఆదర్శమూర్తిగా దర్శించాలి. పర్ణశాల అంటే చాలా ఆకులతో నిర్మింపబడినటువంటిది, అంటే పచ్చని ఆ యొక్క తాటి ఆకులతో కట్టినటువంటిది ఆ యొక్క దివ్యమైనటువంటి ఆవాస భూమి. ఒక నేలపైన కర్రలను కట్టి వాటిల్లో ఏటవాలుగా వర్షము లోపలికి రాకుండా ఆకులు వేసిన, అందులో నుంచి ఆ యొక్క చలిని కానీ ఎండని కానీ అవి ఏనాడు ఆపలు. ఆ పర్ణములు సుకుమారమైనటువంటివి కనుక అటువంటి పర్ణశాలలో రాముడు ఉన్నాడు అని అంటే, కేవలం ఒక ఆవాసం కింద ఉండటం అనేటువంటిది ధర్మము గనక మానవుడైనటువంటి వాడికి అలా ఉన్నాడు తప్పించి, ఆ కులాయాదుల్లో ఉన్నటువంటి రాముడు యొక్క ధర్మము ఎంత గొప్పదో మనం గ్రహించాలి. కాళ్ళు జాపుకోలేడు, తల కింద పెట్టుకోవటానికి దిళ్ళుండవు, ఎటువంటి భోగములు ఉండవు. అటువంటి భోగములు చిన్నప్పటి నుంచి అనుభవించినటువంటి వాడు హఠాత్తుగా అరణ్యాలకు వచ్చినా కూడా ఆయన అటువంటి వాటి ఎందు నిశ్చింతగా ఆయన నిద్రించాడు అని అంటే ఎంత గొప్పవాడు ఆయన. ఆయనకి ఎప్పుడో విశ్వామిత్రుడు అటువంటి శిక్షణ ఇచ్చేశాడు, చక్కగా గడ్డి పరకలను పరిచి ఓన షోడశ వర్షోమే రామోరాజీవలోచన. పాపం చెప్పాడు దశరథ మహారాజు, అయ్యా 16 ఏళ్ళు కూడా రానటువంటి పసిబాలుడైనటువంటి రాముడిని నువ్వు యజ్ఞ సంరక్షణకై తీసుకెళ్తానంటున్నావే విశ్వామిత్ర. ఆయన పాపం ఎప్పుడూ కూడా అలా అరణ్యవాసానికి అలవాటు పడ్డవాడు కాదు, కష్టములకు ఆయన తల ఉంచినటువంటి వాడు కాదు అని అంటే అప్పుడే వెళ్ళి గడ్డి పరకలపైన ఆయన్ని పడుకోబెట్టి కాస్త శిక్షణ ఇచ్చినటువంటి వాడు. ఈ పర్ణశాలలో కూడా ఆయన అయ్యో దౌర్భాగ్యవశాత్తు వచ్చిందని అనుకోలేదు, కాళ్ళు జాపుకోవటానికి కూడా లేదే, తల కింద పెట్టుకోవటానికి లేదే, నడువును అలా హాయిగా పెట్టుకోవటానికి లేదే అనేటువంటిది లేకుండా సీతమ్మ వారితో
లక్ష్మణస్వామి పర్ణశాల బయట అటు ఇటు తిరుగుతూ ఆయన కాపలా కాస్తూ ఉంటే హాయిగా నిశ్చింతగా నిద్రపోయినటువంటి ధర్మమూర్తి రామచంద్రస్వామి. అంటే జీవితంలో మనం భార్యాభర్తలుగా జీవితాన్ని గార్హస్థ్యాన్ని గడుపుతూ ఉంటే ఎప్పుడు కూడా ఉన్నటువంటి నివాసాన్ని చూసి మనం ఆనందించాలి తప్పించి అయ్యో మనకి చలువరాతి మేడలు లేవు మంది ఒక జీవితమేనా అని అనుకోకూడదు. అటువంటి చలువరాతి మేడల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ సుఖంగా ఉన్నారా, కంటికి నిద్ర వస్తుందా, వాళ్ళకి సుఖం అనేటువంటిది అంటుతోందా, శరీరానికి కానీ మనస్సుకు కానీ తిన్నటువంటి రుచులు వాళ్ళ నోటికి తెలుస్తూ ఉన్నాయా, వాళ్ళు ఎటువంటి ఆ యొక్క క్రీడాదుల్లో ఆనందాన్ని పొందుతున్నారా అనేటువంటిది కూడా ఆలోచించాలి. పర్ణశాలలో ఉన్నప్పటికీ కూడా రాముడు సుఖంగా సీతమ్మ వారితో ఉన్నాడు అని అంటే, గార్హస్థ్య జీవితాన్ని గడిపాడు అని అంటే ఆ సీతమ్మ తల్లి లోకానికి ఆదర్శ తల్లి, అలాగే ఆ రామచంద్రుడు లోకానికి పిత. సపితా పితరస్తేషాం కేవలం జన్మహేతవ. రాముణ్ణి కనుక దర్శిస్తే, రామమార్గాన్ని మనం కనుక అన్వేషించి ఇదమిత్తంగా తెలుసుకుంటే మన తండ్రి కేవలము తండ్రే అవుతాడంటే జన్మనిచ్చిన వాడు అవుతాడు, మనకి ధర్మ మార్గము సూచించేటువంటి వాడు భగవంతుడైన రామచంద్రుడు అవుతాడు. అందుకే రఘుకుల తిలకుడైనటువంటి రామచంద్రుడు ఇలా ఆదర్శాన్ని లోకానికి చూపించినటువంటి వాడు. కేవలము పర్ణశాలలో ఉన్నటువంటి మహదైశ్వర్య సంపన్నుడు ఆగర్భ శ్రీమంతుడైనటువంటి ఆయన, ఆగర్భ శ్రీమంతురాలైనటువంటి సీతమ్మ వారితో మహాలక్ష్మీ స్వరూప ఆవిడ అందులో ఆ తల్లితో కలిసి అలాంటి మర్యాద పురుషోత్తముడు కేవలం సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపాడు అని అంటే, మనం జీవనం మధుపయం కావాలి అని అంటే ఆనందముతో మనం రమించాలి కానీ సుఖముతో ఆనందము ఉన్నది అని భావించకూడదు. సుఖమే పరమావధిగా ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి గొప్పవైనటువంటి హర్మ్యములు ఉన్నా సుఖము అందదు. కేవలం ఆ యొక్క పర్ణశాలాస్థాయ నమః అనేటువంటి నామాన్ని మనం పట్టుకుంటే ఎటువంటి చోట మనం ఆవాసం చేసినా, ఎటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా ఎప్పుడూ ఆనందాన్ని పొందవచ్చు అని చెప్పి ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటువంటి ఈ పరమాత్మ నామాన్ని పట్టుకుందాం. ధర్మదీక్షాదక్షుడైనటువంటి రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహంతో మనం పరిపూర్ణ హృదయంతో రమిద్దాం. శ్రీవెంకటేశ్వర స్వామి కటాక్షాన్ని పొందుదాం. ఆ దేవదేవుని కళ్యాణ చక్రవర్తి యొక్క 235వ నామం ఓం భారీచ బలమర్దకాయ నమః. ఆయన ఎంతోమంది రాక్షసుల్ని జయించాడే, మారీచ బలమును మర్దించినటువంటి వాడుగా ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవడం? ఒక్క బాణంతో ఆయన 14,000 రాక్షసులను కొట్టినటువంటి వాడిగా చెప్పుకుంటున్నామే. మహాదుష్టుడు క్రూరుడు ముల్లోకాలని కూడా నిద్రపట్టనీయకుండా భయపెట్టినటువంటి రావణ సంహారకుడు అని చెప్పి చెప్పుకుంటున్నామే. కుంభకర్ణుడు వంటి విచిత్ర బలవంతుడిని చంపినటువంటి వాడే, మహామాయావి పుట్టి మాయావి మహాఘోరుడు క్రూరుడు అనేక సర్పములను కూడా అస్త్రముగా ప్రయోగించగలిగినటువంటి ఆ యొక్క ఇంద్రజిత్తు అయినటువంటి వాడిని మేఘనాథుడిని చంపినటువంటి వాడిని సంహరించినటువంటి వాళ్ళే. అటువంటి వాళ్ళలో అగ్రగణ్యుడైనటువంటి ఆ రామలక్ష్మణుల్లో రాముడు అన్నగారైనటువంటి ఆయన్ని మారీచ బలమర్దకాయ నమః అని ఎందుకు చెప్పుకుంటున్నాం అనంటే, అయ్యా మారీచుడు అనేటువంటి వాడు మహామాయావి అయినా ఒక్కసారి రాముడి చేత ఒక అవకాశాన్ని పొందినటువంటి వాడు. ఎంతోమందికి రాముడు జీవితంలో అవకాశం ఇచ్చాడు మారటానికి, ఎందుకంటే వెంటనే దండించేటువంటి వాడు కాదు ఆయన, కాస్త స్వాంతన చేసేటువంటి వాడు. అది కుదరలేదా, ఏదో రకంగా నీ బతుకు నువ్వు బతుకు అని చెప్పి మంచి మాటలతో వాడికి అర్థాన్ని చూపించేటువంటి వాడు. అలాగే సామము దానము రెండూ ఫలించకపోతే అప్పుడు భేదం, అది కూడా ఫలించకపోతే దండం. అందుకే ఆ భేదోపాయంలో మార్గంగా వాడికి కాస్త రామబాణము రుచి చూపించి సప్త సాగరముల అవతల పడేట్టుగా చేశాడు ఒకసారి. కానీ మళ్ళా వెళ్ళి రాముడు ఎప్పుడైతే అరణ్యంలో శూర్పణకి నాశాఛేదము చేయబడ్డాడో రావణాసురుడి చేత పిలిపించబడ్డాడు మారీచుడు. నీకు తెలుసు కదా రాముడెవరో, వెళ్ళి వాడిని చంపు అన్నాడు. అయ్యా ఈ అకంపనుడు నేను ఇద్దరం దర్శించాము, మామూలు వాడు కాదు రాముడు. రాముడు సాక్షాత్తు సీతమ్మవారు అంటే లక్ష్మీదేవితో కూడినటువంటి ఆ యొక్క నారాయణుడు. ఆయన ఎప్పుడైతే బాణంతో కొట్టాడో ఆ రు అనేటువంటి శబ్దంతో గాలిని చీల్చుకొచ్చినటువంటి బాణము యొక్క ప్రహారము తర్వాత నాకు
రత్నమని వినబడినా రథమని వినబడినా నాకు రామాని వినబడుతూ ఆ రకారము చేతనే నేను భయభ్రాంతుడిని అయిపోతున్నానయ్యా అని అంటే, నువ్వు వెళ్ళి ముందు నీ యొక్క రాక్షస మాయల చేత ఆయన్ని భ్రమింపజేసి సంహరింపజేయి, లేదా నేను నిన్ను సంహరిస్తాను అన్నాడు. మారీచుడు ఆలోచించాడు, భగవంతుడని తెలుసుకున్నాడు. అప్పటికే ఆ రామబాణ ప్రహారము చేత బలం అంతా కూడా దూరం అయిపోయింది. అంటే బలము దూరం కాలేదు, బలం ఉన్నా కూడా ఆ బలమును బలమని తెలుసుకోలేకపోవటం బలహీనత అంటారు. అలాంటి బలహీనత వచ్చేసింది. ఆ బలాన్ని కొట్టేశాడు, అంటే ఆ ధైర్యం అనేటువంటి దాన్ని కొట్టేశాడు రాముడు తన బాణం చేత. ఇప్పుడు మారీచుడు అనుకున్నాడు, పరమాత్మ చేత మరణిస్తే మోక్షం అన్నావు, శ్రావణాసుడి చేత మరణిస్తే మళ్ళా పూర్వజన్మ కర్మలన్నీ కూడా పట్టుకుని మళ్ళా ఆసురీయోనుల్లో నేను జన్మించవలసి వస్తుంది, అందుకని నేను వెళ్ళి రాముడి యొక్క శ్రీచరణాలనే ఆశ్రయించి రాముని ద్వారా రామబాణము ద్వారా నేను మరణిస్తాను అని సంకల్పాన్ని ఆయన పొందాడు గనక అటువంటి సంకల్ప దీక్షా దక్షుడు మారీచుడు పరమ పవిత్రుడైపోయాడు. రాముడు ఎలా భ్రాంతి పడతాడో ఎలా భ్రాంతి పడడో కూడా ఆయనకి తెలుసు, కానీ ఆ దేశం రావణాసురుడిది కనుక లేకపోతే సంహరిస్తాడు గనక ఆయన వచ్చాడు. మారీచుడు ఒక మాయా మృగంగా మారాడు, సీతమ్మ వారిని మోహింపజేశాడు, దూరంగా రాముణ్ణి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి అక్కడ హా లక్ష్మణ హా సీత అని అరిచి రామబాణం చేత నిర్జింపబడ్డాడు. ఇలా ఆజీవనము మాయలో ఉన్న ఆయన ఆసురీ శక్తి అంతా కూడా హరింపబడి మోక్షపాత్రుడయ్యాడు. కనుక మనం కూడా వేషాలు వేసేటువంటి వాళ్ళం, దంభాన్ని మానటువంటి వాళ్ళం, లోకంలో గొప్పలు చెప్పుకునేటువంటి వాళ్ళం, మందే ప్రజాపత్యం అని చెప్పుకుంటాం. నిజానికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని మనం అనుభవిస్తూ మన కర్మల వల్ల ఈశ్వరదత్వమైనటువంటి దాన్ని మనది 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 అని చెప్పి చెప్పుకుంటున్నామే, మనం మారీచులం కావా అనేటువంటి భావాన్ని మన ఎందు వచ్చేట్లు చేసి అటువంటి భావం మన నుంచి దూరమయ్యేట్లుగా చేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి ఔషధం ఏది అని అంటే, ఇదిగో వెంకటేశ్వర స్వామి వారి యొక్క 235వ నామం, ఓం మారీచ బలమర్దకాయ నమః. ఈ నామాన్ని పట్టుకుందాం. ఈ ఔషధం ద్వారా మనలో ఉండేటువంటి ఆ బలమంతా రాసురీ బలమంతా పోయి దివ్యమైనటువంటి రామచంద్ర కటాక్షాన్ని నింపుకుని తరిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 236వ నామం ఓం పక్షిరాట్కృత సంవాదాయ నమః. ఆయన జటాయువుతో గొప్ప సంవాదము చేశాడు. జటాయువు అనేటువంటి వాడు సంపాతి సోదరుడు, అయోధ్యాధిపుడు, రామచంద్రుని తండ్రి అయినటువంటి దశరథునికి మిత్రుడు. అలా పూర్వము నుంచి ఆ దశరథుని కుటుంబంతో అనుబంధం ఉండేటువంటి వాడు ఆ పక్షిరాట్. ఆ పక్షిరాట్ అయినటువంటి ఆ జటాయువుకి అపమృత్యు వచ్చింది రావణాసురుడి వల్ల. సీతమ్మ వారిని హరించి తీసుకువెళ్ళిపోతూ ఉంటే మాయారథం పైన రావణాసురుడు, మరి సీతమ్మ వారు తన యొక్క దివ్యమైనటువంటి ఆ భర్త పేరు, మామగారి పేరు, తన వంశాన్ని, అలాగే అత్తగారి వంశాన్ని తెలియజేస్తూ ఉంటే విన్నటువంటి ఈ పక్షీంద్రుడు వచ్చి రావణాసురుడితో పెద్దదైనటువంటి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో పక్షికి బలం రెక్కలు కనుక, రెక్కలు ఉన్నంత వడుకు వాడు నన్ను ఇలా హింసిస్తూ ఉంటాడు ఘోరమైన యుద్ధంలో అని తెలుసుకున్న ఆ యొక్క క్రూర రాక్షసుడు రావణాసురుడు తన యొక్క ఖడ్గము చేత రెండు రెక్కలను నరికేశాడు. రక్తసిక్తమై పడిపోయి దేహాన్ని నిలబెట్టుకున్నటువంటి ఆ పక్షిరాట్ ఆ యొక్క రాముడితో గొప్ప సంవాదము చేశాడు. అయ్యా, ముందేమో వాళ్ళెవరో రాక్షసులను సంహరిద్దామనుకున్నాడు, కానీ దగ్గరికి వచ్చిన తర్వాత జటాయువు తెలుసుకున్నాడు వాళ్ళే ఆ యొక్క రామలక్ష్మణులు, తాను ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళని చెప్పి వాళ్ళతో గొప్ప సంవాదం చేశాడు. వాళ్ళకి మళ్ళా సీతమ్మ వారు అపహరింపబడినటువంటి ముహూర్తం చాలా పవిత్రమైంది కనుక పోయిన సంపద అయినటువంటి సీతమ్మ దొరుకుతుంది అని చెప్పి రాముణ్ణి ఓదార్చినటువంటి వాడు. కనుక సంవాదములు అని అంటే అవి సమానమైనటువంటి భావనలను పంచుకోవటం. పక్షిరాట్టు కేవలము రాముడు భగవద్ అవతార స్వరూపమైనటువంటి వాడితో వాదించగలిగాడు అని అంటే ఎంతటి భాగ్యం కలిగినటువంటి వాడు. అక్కడ రాముడు ఎంతటి మహనీయుడో, గొప్ప విశ్వామిత్రాదుల ద్వారా, అదేవిధంగా వశిష్ఠాదుల ద్వారా దివ్యమైనటువంటి బోధనలు విని ఆత్మవివేకంతో ఆయన ఉన్నాడో,
పక్షిరాట్ కూడా అలాంటి ఆత్మవివేకంతో ఉన్నాడు కనుక రాముడితో సంవాదం చేయగలిగాడు. కనుక ఓం పక్షిరాట్ కృత సంవాదాయ నమః అనేటువంటి నామాన్ని కనుక మనం చెప్పుకుంటే మనకి ఆత్మానాత్మ వివేకం తప్పకుండా కలుగుతుంది. సామాన్యమైనటువంటి పక్షి కాదు ఆయన, గొప్ప ఆత్మజ్ఞానం కలిగినటువంటి పక్షి. అటువంటి పక్షీంద్రునికి గొప్ప దహన సంస్కారములు తన తండ్రికి చేయనటువంటి రీతిలో చేసి పక్షికి మోక్షం వచ్చేట్టు చేసినటువంటి వాడు ఆ యొక్క దివ్యుడైనటువంటి రామచంద్రస్వామి. కనుక పశుపక్ష్యాదుల యందు కూడా కరుణ ఉండేటువంటి రాముణ్ణి, దయకు గనివంటి వాడైనటువంటి దివ్యమూర్తిని మనం ఈ నామం ద్వారా పట్టుకుంటే మనని స్వామి అనుగ్రహించకుండా ఉంటాడా? కనుక 236వ నామమైనటువంటి ఓం పక్షిరాట్కృత సంవాదాయ నమః అనేటువంటి నామాన్ని పట్టుకుందాం. మన మానవ జన్మ పరిపూర్ణం చేసుకుందాం. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ ధర్మాన్ని మనం కనులారా వీక్షిద్దాం. Now